యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ హారిక గారు గైనకాలజిస్ట్ సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం రండి ఎన్నో విషయాలు నమస్తే అండి డాక్టర్ గారు ట్యూబల్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్కువ వినడం జరుగుతుంది ఇది ఒకసారి వస్తే మళ్ళీ అంటే కంప్లీట్గా ఇష్యూ నుంచి బయటికి రావడం అనేది కష్టం అని చెప్పేసి అసలు ట్యూబల్ ప్రెగ్నెన్సీ గురించి చాలా వరకు తెలియదు దాని గురించి డీటెయిల్డ్గా వివరిస్తారా సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో అంటే మూమ్ లో ఫామ్ అవుతుందండి ఈ ట్యూబెల్ ప్రెగ్నెన్సీస్ని మనం ఎక్టోబిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం యాక్చువల్లీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్ అంటే యూ యూట్రస్ పక్కన ఊమ్ పక్కన ట్యూబ్స్ ఓవరీస్ అండ్ ఆర్గన్స్ ఉంటాయి కదా ఈ ట్యూబ్స్లో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ అండాశయాలు అంటే ఓవరీస్లో కానీ గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్లో కానీ ఎనీ ప్లేస్ అదర్ దాన్ గర్భసంచిలో కరెక్ట్గా ఉండాల్సిన ప్లేస్లో కాకుండా ఇంకెక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దీంట్లో మోస్ట్ కామన్ సైట్గా వచ్చేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎంతమందికి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ టు వన్ పర్సెంట్ అండి అంటే వెయ్యలో ఒక్క నుంచి హండ్రెడ్లో ఒక్కళ్ళ వరకు ఈ ఈ ట్యూబెల్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది పాయింట్ వన్ పర్సెంట్ టు వన్ పర్సెంట్ అయితే రిస్క్ ఎవరికైనా ఎక్కువ ఉందా ఎవరికైనా ఒకసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయి కొంతమంది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని అనుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి లేదా ఆ ట్యూబల్ రీ రివర్సల్ సర్జరీ అంటే రీకెనలైజేషన్ సర్జరీ అంటే ట్యూబ్స్ని మళ్ళీ ఓపెన్ చేసే సర్జరీ వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే ఎస్టీడీస్ అంటే లైంగికంగా సంక్రమించే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు లైంగికంగా సంక్రమించే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి క్లమీడియా ఇన్ఫెక్షన్ గొనోరియా ఇన్ఫెక్షన్ అని ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షువల్ ప్రామిస్క్యూటీ లేని వాళ్ళలో అంటే మ్యారేజ్ ముందే ఇల్లీగల్గా అఫైర్స్ ఉన్నవాళ్ళు లేదా మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఎక్కువ ఈ సెక్చువల్లీ షేడ్ లేదా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన క్లెమీడియా గొనోరియా ఇవి ఈ అన్నిటికీ మన యూట్రస్ కన్నా కూడా లైనింగ్ ఆఫ్ ద వూమ్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ లైనింగ్ ఆఫ్ ద ఫెలోపిన్ ట్యూబ్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఆ ఫెలోపిన్ ట్యూబ్ని డ్యామేజ్ చేస్తాయి ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ప్రెగ్నెన్సీ హూమ్లో అంటే యూట్రస్లో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్లో డిపాజిట్ అవుతుంది ఎల్లీ ఫెలోపియన్ ట్యూబ్లో ఇంప్లాంట్ అవుతుంది సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఫెలోపియన్ ట్యూబ్లో పెరిగి ఆ రకంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మారుతుంది సో ఎవరికైతే సెక్షువలీ షేడ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్స్ వచ్చిన్నాయో లేదా ఆల్రెడీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిందో ఎవరికైతే ఐవీఎఫ్ ద్వారా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అలాగా ప్లాన్ చేస్తున్నారో లేదంటే ఎవరికైతే ఇంతకుముందు ట్యూబ్ డ్యామేజ్ అయ్యింది బికాస్ ఆఫ్ ట్యూబ్ ఎక్టమ్ యూఆర్ ఎనీ ఫర్దర్ రీజన్ వీళ్ళందరిలోనూ ట్యూబల్ ప్రెగ్నెన్సీ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్గా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ ప్రెగ్నెన్సీ నార్మల్గా పెరుగుతుందా కొంతమంది అడుగుతారు ఈ ప్రెగ్నెన్సీ మాకు చాలా మ్యారేజ్ అయినా చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది క్యాన్ యూ గెట్ ఇట్ బ్యాక్ టు ద హోమ్ మళ్ళీ తీసుకొచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ చేయగలరా అంటే లేదండి అది పాసిబుల్ కాదు ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యాక బేబీ కూర్చోవడం గర్భసంచిలో అనేది దానికందుకు అదే జరగాలి సో ఒక్కసారి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీకి హెల్దీగా కంటిన్యూ అయ్యే ఆప్షన్ ఉండదు టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మనం బీటా హెచ్సిజీ అని ఒక ప్రెగ్నెన్సీ హార్మోన్ని మానిటర్ చేస్తూ దానికందుకు అదే తగ్గిపోతుంటే ఫాలో అప్ చేయొచ్చు లేదంటే ఒక మెథోట్రాక్సెట్ అని ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఇచ్చి అక్కడున్న ప్రెగ్నెన్సీని మనం కరిగించి తర్వాత ప్రెగ్నెన్సీ హార్మోన్ ద్వారా వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు లేదంటే వాళ్ళు చాలా లేట్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ బాగా పెరిగిపోయి ట్యూబ్ అనేది చాలా పల్చటి ఉల్లిపొరలా ఉంటుంది అది ప్రెగ్నెన్సీ మనకి యూట్రస్ మోసినట్టు మోయలేదు సో ఒక సిక్స్ సెవెన్ వీక్స్కి వచ్చాక ఆ ట్యూబ్ అనేది పగిలిపోయి గర్భసంచి ట్యూబ్ నుంచి బయటకి బ్లీడింగ్ అయిపోయి వాళ్ళు ఇంటర్నల్లీ బ్లీడింగ్ అయ్యి చాలా ఇబ్బందితో వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేసి ఆ ట్యూబ్ని తీసేయడం లేదా ప్రెగ్నెన్సీని తీసేసి ట్యూబ్ కాపాడడం ఇలాంటి ఆప్షన్స్ మాత్రం మనం చేయగలుగుతాం సో చూసారు కదండి ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ ఆర్ టీవీ హెల్త్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది